ప్రాజెక్టు ఇప్పుడు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళ వరకు వచ్చింది మీ పార్టీ నిజంగా అధికారంలోకి వస్తే ఈ జిల్లాకి సంబంధించి స్పెసిఫిక్గా ఇవి చేస్తామని ఏ ఏ అంశాలు ఎంచుకున్నారు ఒకటి రెండు మూడు అనేవి ఖచ్చితంగానండి ఇందాక చెప్పినట్టుగా తోటపల్లిని ముందుగా పూర్తి చేసి ఆ మిగిలి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసి ఆ మెయింటెనెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా పూర్తి చేసి రైతులందరికీ కూడా సరైన నీళ్ళు ఇచ్చేలాగా చూసుకుంటాం రెండవది ఏంటి అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అదే రకంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటూ ఏదైనా ఉంది అంటే కేవలం ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టించడం తప్ప అంతకు మించిన పని ఏమీ చేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా ప్రాంతాన్ని బాగు చేసుకోవడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక సువర్ణ అవకాశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి దృష్టి అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఉంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే కిమిడి నాగార్జున జిల్లా అధ్యక్షుడిగా మీపైనటి గ్రౌండ్ లెవెల్లో కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వస్తున్న విమర్శలు ఏంటి ఒకవైపు అశోక్ గజపతిరాజు గారు లేకపోతే కిమిడి కళా వెంకట్రావు గారు